హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్కింగ్ వీడియోస్ ఫ్రెండ్స్ చాలామందికి కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్ ఫైవ్ వర్సెస్ సిజిఎల్ ఎగ్జామ్కి సంబంధించి మీరు చాలా డౌట్ అయితే ఉంది మీరు తొమ్మి నెలలో చూసినట్లుగా ఈ యొక్క వెరిఫికేషన్ వర్సెస్ సిజిఎల్ గురించి నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను ఇందులో చాలామంది డౌట్స్ అయితే వస్తున్నాయి ఏం చేయమంటారు ఎలా చేయమంటారు బ్లాక్ డేట్కి అటెండ్ అవ్వాలా లేకపోతే ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలా ఈ విధంగా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ యొక్క డౌట్ని క్లారిఫై చేయడానికి మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మీలాంటి వాళ్ళకి యొక్క వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా ఉపయోగపడండి ఓకేనా ఈ మరి పాయింట్లోకి వెళ్ళిపోతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఐదవ తారీఖు కా నుంచి పద్నాలుగవ తారీఖు దాకా డిసెంబర్ నెలలో జరుగుతుంది ఓకేనా దీనికి బ్లాక్ డేట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెవెల్ ఫైవ్ బ్లాక్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు అయితే ఇచ్చారు ఇది లెవల్ ఫైవ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిజిఎల్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి డిసెంబర్ ఒకటవ తారీఖు కాడి నుంచి పదమూడవ తారీఖు దాకా అనుకుంటా ఈ మధ్యలో అయితే మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సీజిఎల్ ఎగ్జామ్ ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాము కొంతమందికి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఐదవ తారీఖు కానీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఒకటి రెండు తారీఖు మూడో తారీఖుల్లో వచ్చినటువంటి ఎగ్జామ్కి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నాకు తెలిసి మీ యొక్క ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేటు ఐదవ తారీఖు ఉన్నా సరే మీరు ఒకటి రెండు మూడు తారీఖుల్లో వచ్చేటువంటి ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వచ్చు లేదు బ్రదర్ మా వల్ల కుదరదు అనుకున్నారనుకోండి మీరు ఖచ్చితంగా బ్లాక్ డేట్కి అటెండ్ అవ్వాల్సిందే బ్లాక్ డేట్కి ఎలా అటెండ్ అవ్వాలి ఏం రూపులు తీసుకెళ్ళాలంటే మీరు రాసినటువంటి ఎగ్జామ్ హాల్ టికెట్ని మీరు అక్కడ సబ్మిట్ చేస్తే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ అయితే చేస్తారు అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా మీరు రాసినటువంటి ఎగ్జామ్ హాల్ టికెట్ని అక్కడ మీరు ప్రొవైడ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కానీ బ్లాక్ డేట్ లోపల వెళ్ళాలి నేను ఇంకొక త్రీ థర్డ్ పాయింట్ నా సజెషన్ ఏంటంటే బ్రదర్ మీకు ఆల్రెడీ ఆర్ఆర్బి అంటే పీసీ లెవల్ ఫైవ్లో పోస్ట్ వచ్చింది మీరు ఇంకా సిబిటి వన్ సిబిటి టూ సిజీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది కాబట్టి దానికి రాసే బదులు మీరు ప్రశాంతంగా ఉండి దీనికి రాసేసుకోండి దీనికి వెళ్ళిపోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీకు జాబ్ వచ్చే పోస్ట్ ఉండగా ఇంకా ఎగ్జామ్స్ రాసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎప్పుడో జరిగేటువంటి పోస్టులకి మీరు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ని కొంచెం ఆపుకొని బ్లాక్ డేట్కి వెళ్తామనేది అంత సరైన పద్ధతి అయితే కాదు లేదు మేము ఖచ్చితంగా సీజీఎల్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మీ ఇష్టం బ్లాక్ డేట్కి వెళ్ళినా మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తాడు అందులో డోంట్ వరీ నో ప్రాబ్లం ఓకేనా మరిది ఫ్రెండ్స్ మరి ఆర్ఆర్బి అండ్ టీపీసీ లెవెల్ ఫైవ్ పోస్టుల గురించి అలాగే సీజీఎల్ ఎగ్జామ్ గురించి త్రీ పాయింట్స్ చెప్పాను సీజీఎల్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే రాసుకోండి ఇంకొకటి బ్లాక్ డేట్ ఉంది మీరు హాల్ టికెట్ని సబ్మిట్ చేయొచ్చు లేదు మీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది కదా ఇంక వేరే ఎగ్జామ్స్ గురించి దేనికి ఓకేనా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి ఓకేనా లేదు బ్రదర్ మేము ఖచ్చితంగా రాయాలనుకుంటే బ్లాక్ డేట్కి అటెండ్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ మరి మీ డౌట్ క్లారిఫై అయిందనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పది మందికి షేర్ చేసి మా నాయటిక్యం వీడియోస్కి ఉపయోగపడండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్